Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ సీక్రెట్ మీటింగ్ అసలు విషయం ఇదేనట. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా సీక్రెట్ మీటింగులు పెట్టుకుంటున్నారట. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. అక్కడ నుండి నేరుగా మంగళగిరిలోని పార్టీ ఆఫీస్కు చేరుకున్నారు. పవన్ మంగళగిరికి వస్తున్న విషయం పార్టీలోని చాలామందికి తెలియదట. ఆఫీస్కు పవన్ వచ్చారని తెలుసుకున్న కొద్ది మంది నేతలు తాము ఆఫీస్కు చేరుకోవాలని అనుకుంటే రావద్దన్నారని సమాచారం. ఈ విషయమే పార్టీలోని నేతలను అయోమయంలో పడేసింది. మామూలుగా పవన్ ఎప్పుడొచ్చినా భారీ ఎత్తున ర్యాలీలు జిందాబాదులతో గన్నవరం విమానాశ్రయం నుండి మంగళగిరి ఆఫీస్ వరకు చాలా హడావిడి జరిగే విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది రొటీన్కు భిన్నంగా ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా ఉంచడమే ఆశ్చర్యంగా ఉంది. అయితే పార్టీ వర్గాల సమాచారం ఏంటంటే రేస్ అనే సర్వే సంస్థతో మీటింగుల కోసమే పార్టీ నేతలు ఎవరిని రావద్దని చెప్పారట. రేస్ అనే సంస్థ జనసేన పార్టీ తరఫున రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో సర్వే చేసింది, చేస్తోంది. ప్రాంతాల వారీగా పార్టీ బలాన్ని, ఎన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉంది, ఒంటరిగా పోటీ చేస్తే పార్టీ పరిస్థితి ఏంటి, పొత్తుల్లో ముఖ్యంగా టీడీపీతో కలవడం వల్ల ఉపయోగాలేంటి, టీడీపీతో పొత్తు పెట్టుకునే విషయంలో కాపుల మనోభావాలేంటి, పొత్తు పెట్టుకుంటే జనసేన టీడీపీ మధ్య ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా అనే అంశాలపై సంస్థ విస్తృతంగా సర్వే చేసిందట. దానికి సంబంధించిన నివేదికలపై చర్చించేందుకే పవన్ సంస్థలోని ముఖ్యులను మంగళగిరి పార్టీ ఆఫీస్కు రమ్మన్నారని తెలిసింది. బహుశా ఈ నివేదిక ఆధారంగానే పొత్తుల విషయాన్ని పవన్ నిర్ణయించుకుంటారేమో. సర్వే రిపోర్టు ప్రకారమే మొత్తం ఎన్ని సీట్లు అడగాలి, ఏ ప్రాంతంలో ఏ నియోజకవర్గాలు అడగాలి అనే విషయాన్ని ఫైనల్ చేసుకునే అవకాశం ఉంది. అంటే పవన్ వైఖరి చూస్తూ ఉంటే తొందరలోనే పొత్తుల విషయాన్ని ఫైనల్ చేసుకోవాలని డిసైడ్ అయినట్లే అనిపిస్తోంది. మరి తెలంగాణ విషయాన్ని కూడా పవన్ సర్వే చేయించారా లేదా అనే విషయమై స్పష్టమైన సమాచారం లేదు.